माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का स्वागत करते हैं, अभिवादन करते हैं। हम इस कार्यक्रम के लिए केंद्रीय कृषि एवं कल्याण मंत्री जी नरेंद्र सिंह तोमर जी, राजमंत्री श्री पुरुषोत्तम रूपाला जी, श्री कैलाश चौधरी जी, कार्यक्रम से जुड़े किसान भाई बहनों కిసాన్ సమ్మాన్ నిధి పేరున అందరికీ 2000 చొప్పున మరి ఈరోజు 12 గంటలకు అకౌంట్లో వేయబోతున్నారు నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా రైతుల గురించి 3 కొత్త చట్టాలు తీసుకురావడం జరిగింది. ఆ కొత్త చట్టాలు రైతులకు ఎంతో మంచిగా ఉపయోగపడేటువంటి చట్టాలు. మరి గత 2 నెలలు కూడా మేము ప్రతి గ్రామంలో కూడా చెప్తున్నాం, రైతు పండించినటువంటి పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఇక్కడ ఎలాంటి ట్యాక్స్ లేదు. ఇంతకుముందు చెక్ పోస్టులు మరి ఏ విధంగా ఉండేనో ఇప్పుడు ఆ చెక్ పోస్టులు అన్నీ రద్దు చేయడం జరిగింది. ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎవరికైనా అమ్ముకోవచ్చు, మరి పంట వేసేటప్పుడు అగ్రిమెంట్ చేసుకోవచ్చు. మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో, అంటే మన మినిమం ధర ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వ మద్దతు ధర అంటాం, ఆ మద్దతు ధరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి పండించినటువంటి పంట నిల్వ చేసుకోవడానికి ఉల్లి కానీ, ఆలుగడ్డ కానీ, ఇంకా వేరే ఏదైనా స్టోరేజ్ పత్తి కానీ, మొక్కలు కానీ స్టోరేజ్ చేసుకునేటువంటి ఏవైతే మరి ధాన్యాలు ఉంటాయో అవన్నిటి కూడా స్టోరేజ్ చేసుకోవడానికి మరి ఒక్కొక్క గ్రామం యూనిట్గా, ఒక మండలం యూనిట్గా మరి వాళ్ళు చేసుకోవడానికి ప్రభుత్వం నిధులను కేటాయించి మరి అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ఇవన్నీ చట్టాలు తీసుకొచ్చారు. ఎందుకంటే దేశంలో 80-85% రైతులు ఉన్నారు. మరి రైతు బాగుపడితేనే దేశం బాగుపడుతుంది. రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే మరి గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గురించి ఎన్నడూ కూడా ఆలోచించిన పాపన పోలేదు. ఇవాళ నరేంద్ర మోడీ గారు రైతుల యొక్క అభివృద్ధి గురించి మంచి చట్టాలు తీసుకొస్తుంటే దీన్ని వక్రీకరించి తప్పుదోవ పట్టిస్తున్నారు. మరి దానికి మనం అందరం కూడా ఈ చట్టాలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి పెద్దలు మన రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు వారు వివరిస్తారు. కాబట్టి ఈ వాళ్ళు మాట్లాడిన తర్వాత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సందేశం లైవ్ ఉంటుంది. మరి అందరూ కూడా వినాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా ఒక కార్యకర్త వెనుక ఉండాలి, వచ్చిన వాళ్ళందరినీ వెనుక సీట్లో గ్యాప్ లేకుండా కూర్చుండేటట్టు మరి ఒకరు అంటే భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం.